సింహాసనాన్ని మనం అనుసరించాలి. నీ దానియోను సింహాసన నోటలో నుండి ఆయనను కాపాడిన దేవునికి మన రాష్ట్రాలు మన ప్రజలందరూ కూడా ఆయనను మనము ఆరాధించడాలి, ఆరాధన చేయాలి అని అట్టి శాసనాన్ని చెప్పుకుని ఆయన జ్ఞాపం చేయడండి. సమస్త ప్రజలందరికీ కూడా తెలియపరిచాడు దేవుడు ఎంతో శక్తివంతుడు, దానియేలు ఆరాధించే దేవుడు ఎంతో శక్తివంతుడు. ఆయన శిక్ష విధించాడు. చూడండి రోమాపత్రిక 8:34 అక్కడ ఏమన్నారు చెప్పండి. రోమాపత్రిక 8:34 చూడండి. శిక్ష విధించేవాడు ఆయనే చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లభిస్తున్నవాడును, దేవుని కృపాశ్రమన ఉన్నవాడు కూడా మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా ఆయనే. శిక్ష విధించేది ఆయనే, రక్షించేది ఆయనే. అలాగే తండ్రి కుడిపాశ్రమన దివారాత్రము నీవు పాపములో నుండి విడిపించే దేవుడు కూడా ఆయనే. కనుక సదాకాలము ఆయన దేవుడని ఒక రాజు ఎవరి చెప్పిన ఒక అంకుడు ప్రపంచ దేశంలో ఉన్న రాష్ట్రాలకు ప్రజలకు దాని ఏమి దేవుడు ఎంతో శక్తివంతుడు అని శాసనాన్ని వాయించాడు. దాని ఏమి రాయించడానికి ఎన్ని శ్రమలు పడ్డాడు చెప్పండి. అనుకున్న దేవాలయంలో భక్తిహీనులకు భయపడల, భక్తిహీనులు ఎంత శోభించినా ధైర్యంగా నిలబడ్డాడు. అలాగే దాని ఏమి దేవుడు శక్తివంతుడని ఈ లోకానికి తెలియజేశాడు. కనుక దేవుడు దాని ఏమి చేసే ప్రార్థనలో నీ ప్రార్థన నీ వరకే పరిమితం కాదు, కానీ సమస్త దేశాలకు రానున్న తరాలు కూడా నీ ప్రార్థన ఎంతో శక్తివంతమైనదని దాని ఏమి ప్రార్థన ఈ లోకానికి జీవనకరముగా తెలియజేశాడు. దానికి సోదరణ కనుక ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని సన్నిధిలో తమ్ము తాము తగ్గించుకుని చేసిన ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఒక్క దినమంది దాని ఏడుని రాజ్య రోజు సాయంత్రం పడవేశారు చిహ్నాల బోనలు. మరి తెల్లారిపాటికి దాని ఏమి వాడు చెప్పండి, ఆ స్మరణ శాస్త్రం నుంచి రక్షించబడి ఉన్నాడు. అదే విధముగా ఆయన మీద నేరము మోపిన వారిని అదే సింహాల బోమలో వేసినప్పుడు వారిని ఏం చేసింది చెప్పండి. సింహాలు అక్కడ చూడండి, తెలండి రాజు ఆజ్ఞయోగా దాని ఏమి మీద నింద మోపిన ఆ మనుషులను వారిని తోడుకుని వచ్చి సింహముల గృహలో పడతోచిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను కూడా పడదోసరు. వారు ఆ గృహ అడుగునకు రాకక మునిపి సింహముల పాలయ్యరు. సింహములు వారి ఎముకల సహితము కూడా పగల కొరికి వారి రక్తము పీల్చేసినట్టు. అప్పటి వరకు అనేక సింహాలన్నీ కూడా దానియేలు సింహాల భూములానికి వెళ్ళి ప్రార్థన చేయగానే సింహాలన్నీ ఏం చెప్పింది చెప్పండి, దానియేలు నుండి మోకరించి ప్రార్థన చేసింది. కారణం ఏంటి చెప్పండి, దానియేలు ఆరాధించే దేవుడు ఎంతో శక్తివంతుడు. దానియేలు ఈ భూమి మీద నిందలు అవమానాలు భరించి ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేశాడు. తన సొంత అభిప్రాయం కొరకు ప్రార్థన చేయడం, రాజు క్షేమము కొరకు ప్రార్థన చేశాడు. అలాగే రాజు మమ్మలను పరిపాలన చేస్తున్న ఈ రాజు క్షేమముగా ఉండాలి అనే పరిపాలన క్షేమముగా ఉండాలి అని ఆ పరిపాలనకు అధ్యక్షుడిగా ఉండి నీతి న్యాయమును ఈ రాజ్యములో జరగాలి. ధర్మేశు పరిపాలనలో నీతి న్యాయమును సమృద్ధిగా జరగాలి అని ప్రార్థన చేశాడు. నీతిని తెలియపరిచాడు. అనేకులు అవినీతి పేరు అక్కడ అక్రమకారులు చేస్తారు చెప్పండి. దాని లేని అందరికీ కూడా అక్కడ ఎంతో బాధకరంగా మారి ఆయనను అన్యాయముగా నేరాలు మోపి ఆయనను శిక్షించి సంపాలి అనుకున్నారు. వారి ప్రాణాలే
sagutukunnaru devuniki stotrama devudanna tanaku nisamaga maro vyakti gari prarthana ayana angikarinchada tanaku nisamaga prarthana chese varini devudu kaapadada ana devudu antunnadu nisamaga maro prarthana paraduvaithe prarthana paravalaithe ee aahvanamu nee yaddaku raane raadu ana devudu telipadustunnadu kanukana devudu antunnadu naa prajalu ana prajalu tamma taamu tagginchukoni tamma chedu margamulanu vadisi aaku ayanar chepandi naa peru pettabadi naa peru pettabadana naa janulu tammanu taamu tagginchukoni prarthana chesi vetiki nannu vetiki chedu margamulanu vidichinedala tamma chedu margamulanu varu vidisinedala aakashamunni aakashamulo nundi prarthana varu prarthana nundi varu paapamulanu nenu kshaminchi deshamunu varu deshamunu nenu swastha parustanu antunnadu meeku ee abhayamu kaligina kristu nimittamu devudu nimittamu meeku abhayam kaligithe nee santa abhiprayalu nimittam kaadu kristu nimittamu suvartha nimittamu devuni seva nimittamu devuni koraku neenu anni shramalu anubhavinchana devudu antunnadu ఆ శ్రమలన్నీ కూడా దేవుని చేస్తున్నాడు చెప్పండి దేవునిగా నీకు మార్చమయ్యి ఉన్నాడు కనుక నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడల దేవుడు వారిని ఆ శ్రమల నుంచి విడిపించి వారి దేశాన్ని వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తాన్ని కూడా నేను ఒక్క తమ్మ నుండి వారి దోషములను నేను పరిహరిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము కనుక దేవుడు మార్కు సువార్తలో యేసుప్రభు వారు ఈ లోకమును 16:15 ఆయన శిష్యులను పిలిచి ఆయన శిక్ష విధించేవాడు ఆయనే రక్షించేవాడు ఆయనే ఆయన తప్ప ఎవరు లేదు అని తెలియపరుస్తున్నాడు మార్కు సువార్త 16:15 ఆయన అన్నాడు సర్వలోకమును సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నన్ను బాప్తీసము పొందినవాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడను దేవుడు అన్నాడు చెప్పిన నీతి కొరకు ఆకలి దెప్పలు కలిగిన వారు శ్రమలను అనుభవించిన వారు దేవుడు అంటున్నాడు ఆయన అన్న విషయాలలో మనల్ని పిలిచిన దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను మీరు ప్రకటన చేయండి ఎందుకంటే ఈ దేవుడు సర్వ సృష్టిని కాపాడే దేవుడు కనుక భూమి మీద రక్షించేవాడు ఆయనే విడిపించేవాడు ఆయనే పరమ నందున్న శక్తివంతుడు పరమలో ఆయన మించిన దేవుడు లేడు అని సవాలు చేసిన వాడు కూడా ఆయనే కనుక సర్వలోకానికి తెలియచేయండి మీరు రక్షించబడిన తర్వాత ఏ లోకంలో దేవుని సాక్షులుగా మీరు ఉండాలి అంతేకాని దేవుడు మిమ్మల్ని కాపాడిన తర్వాత నా భర్త చూస్తున్నా అలాగే నాకు ఆస్తి లేదు అదేమి కాదు కానీ దేవుని కొరకు నీవు జీవించాలి దేవుని కుమార్తెగా కుమారుడిగా జీవించాలి కనుక దేవుడు నిన్ను ఎట్టి శ్రమంలో నుంచి విడిపించాడు ఆయన సాక్షిగా నీ ఉండటానికి జీవించాలి కానీ కనుక ఈ లోకానికి ఈ లోక అభినందనలకు అవమానాలకు దేవుడు నీతిని నా మరిచిపోతే మరలా శ్రమలు నాకు తప్పని తప్పు కనుక దేవుడు దాని ఏమి లాంటి నీతి మంతుడు దాని ఏమి బ్రహ్మ మీద ఎందుకంటే అతని మీద ఏ మారము మరి లేదు అని అనేకులు 120 అతన్ని ఏ విధముగానైనా అతని మీద ఏదో ఒక తప్పిదని చూడాలి అని ఎంత వెతికినా అతనిలో ఏ లోకము కూడా కనగనలేకపోయారు అలా ఉందా మీ జీవితం ఈనాడు క్రైస్తత్వంలో రక్షించబడి ఏ కాలానికి ఆ గడుపు పెట్టి ఏ నడకలు ఆ నడకలు నడిచి నీలాంటి నామకార్థ క్రైస్తత్వం దేవుడు దేవుడు అంటున్నాడు నోటి నా నోటి నుండి నన్ను ఉన్నవరేస్తాను అంటున్నాడు కనుక ఈ రోజు నువ్వు రక్షించబడి నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండవలసిన నేను ఏ కాలానికి ఆ గడుపు పెట్టి ఏ కాలానికి ఆ నటన నటించే నామకార్థ క్రైస్తత్వం కాదు దాని ఏమిలాగా శ్రమైన వేదమైన సింహాల దేనైనా
తన దేవుని యందు నమ్ముకొనుచాడు కనుక ఆ శ్రమలో నుంచి దేవుడే రక్షించాడు. శ్రమ కాలమున నేను వారిని కాపాడుతాను అంటున్నాడు. నా వాక్యము నిమిత్తము నా నీతి నిమిత్తము ఎవరైతే నిలబడతారో తప్పకుండా శ్రమ కలిగినప్పుడు ఈ లోకాన్ని ఈ లోకంలో తీర్పు కాలం వచ్చినప్పుడు తప్పకుండా నేను జీవించి ఉంటే నేను నన్ను కాపాడుతాను. మృతుడిగా ఉంటే నీ క్రియలను బట్టి నీ ప్రతీకారం పొందుతావు. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల సమయంలో నా కుమారుడా నా కుమార్తె దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని జ్ఞానము కలిగి సద్వినియోగం చేసుకున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుకనే ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి మీరు సువార్తను ప్రకటన చేయండి. నన్ను వాక్తిస్తున్న పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ కడవరి కాలములు ఈ కడవరి కాలములో ఇంకా నిమలొచ్చిన జీవితమే ఈ కడవరి కాలంలో ఇంకా నీ నిమలొచ్చిన జీవితంలో ఎంత భయంకరమైన తెగుళ్ళు కలుగుతున్నా నీ బ్రతుకుడు మార్పు లేదు అంటే ఎప్పుడైనా నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నీ భక్తిహీనత క్రియను బట్టి దేవుడు నీకు తీర్పు విధిస్తాడు. నా కుమారుడా నా కుమార్తె కనుక అన్ని విషయాల్లో భయం కలిగి దేవుని సన్నిధిని వెనుకుతూ ఉన్నామని ఆ రాజు అంటున్నాడు. బర్మీష్ అంటున్నాడు, దాన్ని ఏమి దేవునికి మీరు భయపడసు, ఆయన సముఖంలో మీరు వెనకాలి భయపడాలి. ఆయన మందిరానికి ఏదో ప్రాణం చేస్తే వస్తాం కాదు మీరు. కనుక మీరు ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధిలో, మీ ప్రవర్తన ఎప్పుడు సరి చేసుకోవాలి అనే ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో నడుచుకునండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానికి, ప్రతి పాప భారాల నుంచి ఒక్క దినమందే మీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తానికి దేవుడు చేతుల సాటి మీ కొరకు పరలోకంలో ఉంది. మీ కొరకు ఆయన మీకు నా కుమారుగా నా కుమార్తె ఇదే మీకు అనుకూల సమయాన్ని ఈ రోజు మీకు ఇచ్చిన ఈ భూమి మీద ఎన్ని తెగుళ్ళు కలిగినా మీరు ఇంకా క్షేమంగా ఉన్నావు అంటే ఆయన ప్రేమ మీ ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో తెలుసుకునమని హెచ్చరిగా చేస్తున్నాడు. కనుక దానియేలు గ్రంథము మనకు ఎంత ఉదాహరణగా దేవుడు మనకు తెలియపరిచాడు. నీతి మందులకు కలిగే ఆపదలు అనేకమను వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని కాపాడుతాడు. కనుక నీతిని బట్టి దేవుడు అంటున్నాడు. చూడండి యెహెస్కేలు గ్రంథము 14:19 ఆయన ఏం చేస్తున్నాడండి, ప్రతి దేశంలో నుంచి తెగులను నేను పంపి మనుషులను పశువులను నిర్మూల మొదటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు కాని కుమారులనైనా కుమార్తెలనైనా రక్షింపగలరు. దేవుడు అక్కడ ఉన్నారు చెప్పిన అట్టి దేశము మీదకి తెగులు పంపించినప్పుడు మనుషులను పశువులను నిర్మూలము చేయుటకై ప్రాణహానికరమందు నేను నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించినప్పుడు ఆ దేశంలో నోవాహే కాని దానియేలే కాని యోబే కాని అలాంటి భక్తి పరులకు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి భక్తిని బట్టి వారే రక్షించబడతారు. కానీ వారి భక్తిని బట్టి వారి కుమారులనైనా కుమార్తెలనైనా రక్షించకనలేరు. దేనికి సోదరము వాళ్ళు కనుక మా నాన్న భక్తి నన్ను కాపాడుతాను కొంతమంది అనుకుంటున్నారు, మా అమ్మ భక్తి నన్ను కాపాడుద్దని కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీ భక్తి మీ వరకే, మీ భక్తి మీ వరకే. దేవుడు లక్ష్యమిచ్చిన తర్వాత నీవు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నాడు, నీవు అనేకులకు శాపకరంగా ఉండాలని కాదు. కనుక నీవు రక్షించబడి నీ కుటుంబాన్ని శాపానికి మార్చుకోమని కాదు.
నీవు రక్షించబడిన తరువాత యేసు క్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత నీ కుటుంబాన్ని రక్షణ ఆనందంతో నింపాలి, శాపానికి కాదు. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారు భక్తి కలిగిన వారు, నేను రౌద్రము చేత కోపము చేత నేను ఆ దేశము మీదకి తెగుళ్ళు పంపించినప్పుడు వారి భక్తిని బట్టి దేవుడు అన్నారు చెప్పండి, అక్కడ వారిని వారే కాపాడుకుంటారు, కానీ వారి కుమార్తెలమైనను కుమారులమైనను వారు రక్షించకనలేరు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీ భక్తి నీకే, నీ ప్రార్థన నీకే రక్షణ. కనుక ఈరోజు అజ్ఞానములు ఉన్నామేమో, ఇంకా దేవుని వాక్యాన్ని నమ్మని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ప్రకటింపబడుతున్న దేవుని వాక్యాన్ని ఇంకా నిర్లక్ష్యతగా నీ జీవితాన్ని గడుపుతూ ఈ భయంకరమైన తెగుళ్ళ కాలంలో కూడా నువ్వు మారిన స్థితిలో ఉంటే దేవుడు ఇదే నాకు అనుకూల సమయము, ఇదే నాకు రక్షణ దినము. కనుక నీ భక్తి వల్ల నీ కుమారులను కుమార్తెలను రక్షించుకోనలేవు. కనుక నీ భక్తిని బట్టి దేవుడు అంటున్నాడు, నీవు భక్తి కలిగి నీ బిడ్డలను నీ కుమార్తెలను నీ ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధిలో చేర్చినప్పుడు వారిని దేవుడు చేస్తారు చెప్పని ఆయనే వారిని కాపాడతాడు. కనుక నువ్వు రక్షించబడు, ఆ తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనిషితో ఈ సమయంలో పండుగండి, దేవుడు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి ఈ సత్య సువార్త సర్వలోకానికి మీరు తెలియచేయండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సత్యము సువార్తను సర్వలోకానికి తెలియచేయండి. రక్షించేవాడు ఆయన, శిక్షించేవాడు కూడా ఆయనే. చనిపోయిన యేసు క్రీస్తు, చనిపోయిన యేసు క్రీస్తు నీ కొరకు దయారాత్రము నీ రక్షణ కొరకు ప్రార్థన చేసేది కూడా ఆయనే అని తెలియపరుస్తున్నాడు. కనుక ఈరోజు నీ కొరకు చేతులు సాపుతున్నాడు. ఒకరోజు నన్ను శిక్షించడానికి ఆయన దండాన్ని నా మీద లేపుతాడు. ఎప్పటికప్పుడు మారకపోతే, మారు మనస్సు పొందకపోతే, కనుక తన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసినప్పుడు కనుక దేవుడు ఆ హెచ్చరికను నీవు నిర్లక్ష్యత చేస్తే ఆ రోజు నిత్య నాశన దండన నీ మీద విధించినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ శిక్ష నుండి తప్పించేవారు లేరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక నా దానియేలు, ఎందుకంటే దానియేలు ఆరాధించే దేవునికి నిత్యము మనం అందరము కూడా భయపడాలని, నిత్యము ఆయన పరమనన్ను ఉందన్న దేవుడు సర్వ సైన్యాధిపతి సర్వలోకానికి రాజు ఆయనని, ఆయన శాసనాన్ని ధర్మేశ్వరం ఈ లోకానికి తెలియచేశాడు, శాసనాన్ని రాచాడు. ఆనాడే సర్వలోకాన్ని కాపాడే లోకరక్షకుడు దానియేల దేవుడు అని తెలియపరిచాడు. ఈరోజు దేవుని కార్యాలను చూసి రక్షించబడి ఏ లోక ఆస్తుల కొరకు, ఏ లోక ధన వ్యామోహాల కొరకు అది లేదు ఇది లేదని ఏడవకుండా దేవుని కొరకు ఏడవండి. తప్పకుండా ప్రతి క్షణం నుండి కాపాడి ప్రతి శోధనని తోడుకుంటూ పరలోకంలో మీ ఆత్మను దేవునితో పాటు నిశ్చత్వంగా ఉండడానికి దేవుడు మన కొరకు అధినాతన శాసనాడు. ఆయన శాసనాన్ని ఏరోజు మీ కొరకు మరి ఎంతగానో ప్రేమతో ఆ దేవుని యొక్క ఆ ధర్మశాస్త్ర శక్తిని మనకు అందిస్తున్నాడంటే మీకు ఆయుష్ ఉండగానే దేవునితో ఇప్పుడు మీరు సమాధానము పడాలి అని దేవుడు మీతో మాట్లాడుతూ, నా కుమారుడా నా కుమార్తె ఇదే మీకు అనుకూల సమయము, ఇదే మీకు రక్షణ దినము. దేవుని వాక్యము ధ్యానించుకుందాం. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్, మాది వెళ్ళడం. నాకు వివాహం అయిన 2-3 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి, పిల్లలు లేరు. నా భార్యకి నీటి పొడుగుల ప్రాబ్లం ఉండేదండి, అదీ కాక మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నాం. హాస్పిటల్లో చూపించుకుంటే మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే మంత్ వచ్చేదే కానీ తర్వాత వచ్చేది కాదు.
అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయం ఇప్పుడు నున్న గ్రామంలో మా కుర్రాడు ఒక ఉన్నాడండి, మా రిలేటివ్. తన భార్యకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే ఈ సన్నిధి గురించి తెలిసిన తర్వాత ఈ సన్నిధికి వచ్చాడు. వాళ్ళ భార్యకి కాన్సీవ్ అయిందండి, గర్భవతి అయింది, కుమారుని ఇచ్చిండు దేవుడు. తను నాకు చెప్పిన తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థనా బలము, మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ, అంటే నేను ఎక్కువ చర్చలు నేను తిరగలేదు కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఆరాధన నాకు ఎంతో బాగా నచ్చిందండి. ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ ఇంత గొప్ప మందిరం లేదని నాకు ఆలోచన కలిగిందండి. దైవజనులకు నేను చెప్పాను వచ్చినప్పుడు, మీకేం బాధ లేదయ్యా, దేవుడు మీకు ఇస్తాడు, నమ్మకంతో రండి అన్నారండి. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నమ్మకంతో మేము ప్రతి వారం వచ్చేటప్పుడు ప్రతి వారం కూడా మాకు, అంటే మా అమ్మగారికి నేను ఒక్కడే కొడుకునండి, వెళ్ళే దారుల్లో ఏమన్నా అయితే ఏమయ్యి అన్న భయంతో మమ్మల్ని వద్దంటా ఉండేవాళ్ళు. ప్రతి వారం కూడా గొడవలు అయితేనే ఉండేవి. అయినా కానీ ఈ సన్నిధిలో నేను నిలబడాలి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను నిలబడాలి రావాలని ఆశతో వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ సన్నిధికి నేను రాగానే నా కార్యం అయితే జరగలేదండి. దైవజనులు చెప్పారు, కాకపోతే మనం రాగానే మన కార్యాలు జరగాలంటే కొంతమంది జరిగితే కొంతమంది జరగవండి. ఎందుకంటే మన శాపాలు పాపాలు అనేవి మనకు అడ్డుగా ఉంటాయి, అందుకని మనకు వెంటనే జరగవు. నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర ఇలాంటి గొప్ప సన్నిధిలో నేను నిలబడాలని ఆశతో ఉండి ఈ సన్నిధికి నేను నడిచానండి. నడిచిన తర్వాత దైవజనులు ఎంతో శక్తివంతమైన వర్తమానంలో ఎంతో ఆరాధన బలంగా జరిగింది. ఆరాధన ఉదయమునే దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు చేస్తున్నాడని చెప్పారండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే దైవజనులు చెప్పిన మాట ప్రకారముగానే ఆ రోజు బిడ్డలు లేని వారు ఇద్దరు ఉన్నాము, సౌందర్యం మేమున్నాము, టీచర్ గారు ఉన్నారండి. దేవుని చెప్పిన మాట ప్రకారమే సౌందర్యం కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కన్సీవ్ అయింది, బిడ్డనిచ్చాడు దేవుడు. దేవల్ల అయ్యగారు కూడా మరి అప్పుడు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎన్నో పనులు, అమ్మగారు అమెరికాలో ఉన్నారు, అప్పుడు క్రిస్మస్ పండుగ సన్నిధి గురించి ఆయన గారు అయ్యగారే చూసుకోవాలి మొత్తం. అయినా కానీ ఎన్నో పనులు తిరుగుతున్నా కానీ డెలివరీ అప్పుడు వచ్చి ఎంతో ధైర్యము చెప్పి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించి కాపాడారు. అందుని బట్టి దేవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఒక బిడ్డ కోసం వచ్చానండి నేను, అంటే బిడ్డ పుట్టిదో పుట్టదో నాకైతే తెలియదులే కానీ ఆశతో వచ్చా. నా ఆశని దేవుడు దేవజనులు చేసిన ప్రార్థనా బలం వల్ల వాడు గిఫ్ట్గా ఇచ్చారండి దేవుడు. ఒక బిడ్డ కోసం వస్తే రెండో బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, అసలు మళ్ళీ రెండో బిడ్డ నాకు పుడతాడని తెలియదు, నా భార్యకి మంత వచ్చిద్దని కూడా నాకు తెలియదండి. బిడ్డలు లేని లోటు నాకు తీర్చాలే దేవుడు ఈ సన్నిధిలో అనుకున్నాను నేను. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మాది గన్నవరం పక్కన దావాజిగూడెం అండి. 3 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసిన కడుపంత ఉబ్బరం ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉండేవాడి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేసి ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బాగా నాకు పరీక్ష చేశారండి. పరీక్ష చేసి ఏమవుదమ్మా ముందుల ద్వారా తగ్గిపోద్దని చెప్పారండి అని 10 రోజులు ముందులు ఇచ్చారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ బాగా ఎక్కువైపోయిందండి. అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చి గురించి చెప్పారండి, ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. ఏం గారు ఈయన ఆ అడ్రస్ కాగితం మీద రాపించుకుంది. అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ మేము పలానా గన్నవరం పక్కన దావాజుడు అమ్మది, మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ, మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే, అయ్యా మీరు రెండే తప్పకుండా రండి, మీరు 7 వారాలు తప్పకుండా తగ్గిపోద్దు అని చెప్పి అయ్యగారు కూడా చెప్పారండి. ఆ 1వ వారం కూర్చోలేము అనుకున్నానండి. అట్లా ఇది 4వ వారం అండి, ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, చాలా వరకు తగ్గిపోయిందండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం. అమ్మగారికి నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మరి నేను ఫస్ట్ ఈ సన్నిధికి వచ్చాను అనమాట. అన్నయ్య వాళ్ళకి పిల్లలు లేరు, మన ఊరు అమ్మాయి సన్నిధికి మరి అమ్మాయి వస్తుంది కదా అన్నప్పుడు, అమ్మ వచ్చిన తర్వాత మరి వచ్చిన 3 నెలలకి మరి వదిన ప్రెగ్నెంట్ అనమాట. కేజీయే పుట్టాడు బిడ్డ, 4 రోజులు ఉంచారు. 4 రోజులు ఉంచిన తర్వాత ఆ బిడ్డ ఇంకా తగ్గిపోతున్నాడు, 700 గ్రాములకే వచ్చాడు అనమాట. మరి వచ్చిన తర్వాత మరి అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిన తర్వాత అమ్మ మరి అయ్యగారు అన్నారు, ఏమవుదమ్మా మరి మేము ప్రార్థన చేస్తాము, ప్రార్థన పెట్టించామన్నమాట. ప్రార్థన పెట్టించినప్పుడు మరి 700 గ్రాములు ఉన్న పిల్లడు కేజీ 200కి వచ్చాడు అనమాట. తర్వాత మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ పెడదామమ్మా అన్న అన్నారు. మళ్ళీ తర్వాత దగ్గర కేజీన్నర వచ్చాడు అనమాట. మరి అలాంటి బిడ్డ ఇప్పుడు సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు ఇప్పుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక.
అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా అమ్మగారు సూరంపల్లి నుంచి వస్తుంది. లివర్లో నాకు గడ్డ ఉందమ్మ, చిన్న గడ్డ అని స్కానింగ్లో తేలింది అనమాట. 2014లోనే తేలింది అది. ఎంఆర్ఓ స్కానింగ్ తీపించుకోమని అక్కనిచ్చి పంపించా. అమ్మ అది క్యాన్సర్ గడ్డ అంట అని చెప్పేసరికి, ఆ క్యాన్సర్ గడ్డ అని తెలియగానే నాకు నరాల్లో శక్తి కూడా పోయి, ప్రభు నీ చిత్తం అయితే నిమిషంలోనే ప్రభు అయ్యా ఈ క్యాన్సర్ వ్యాధి ఇప్పుడే లేదని ప్రభు ఈ రిపోర్ట్లోనే మాకు ఇవ్వయ్యా, నువ్వు నీ సన్నిధిలో నేను గొప్ప సాక్షిగా నిలబడతాను ప్రభు. ఇది ఎక్కడ కూడా చూడలేని సన్నిధి ప్రభు. ఇది గొప్ప దైవ చర్యలను ఇక్కడ ఎంతగానో వాడుకుంటున్నావు ప్రభు. నా అమ్మని రక్షించు నాయన. ప్రభు నీ చిత్తం అయితే ఇది ఇప్పుడే మాయం చేయి ప్రభు. ఈ క్యాన్సర్ అనుకున్నాను, ఇది 3 రోజులకు వచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్లోనే దేవుడు తీసివేసాడు అనమాట. డాక్టరే ఏం బాధపడమాకమ్మ, ఏం భయం లేదు, నీకు ఆ వ్యాధి లేదని దేవుడు ఆయన నోటి ద్వారా చెప్పించాడు అనమాట మాకు. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.